Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu December 29th tedina Vaikuntha Ekadasiki Tirumalalo Vistruta Erpatlu Sarvadarshanam Bhaktula Saukaryartham December 18th nunchi time slot vidhanam శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాలయ సంప్రోక్షణ శ్రీకాళహస్తిలో మొదలైన ఏడు గంగమ్మల జాతర కోలాహలం అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం కడపలో గోవిందమాల భక్తుల ఆధ్యాత్మిక పరవశం ఆయుధ రహితుడై శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చే పుణ్యప్రదేశం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన పట్టాభిరామాలయం ప్రత్యేక కథనం డిసెంబర్ 29వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు విస్తృత సౌకర్యాలను సమకూర్చాలని తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు తిరుమలలోని అన్నమయ భవన్లో మంగళవారం జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు అనంతరం సామాన్య భక్తుల సౌకర్యార్థం త్వరలో తిరుమలలో ప్రారంభించనున్న సర్వదర్శనం టైం స్లాట్ కౌంటర్లపై అధికారులకు జేఈఓ కె శ్రీనివాసరాజు పలు సూచనలు చేశారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంగళవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ డిసెంబర్ 29 తెల్లవారుజామున 12 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుందని శ్రీవారికి శుక్రవారాభిషేకాన్ని ఏకాంతంగా పూర్తి చేసి ఉదయం 5:30 వీఐపీ ప్రోటోకాల్ దర్శనం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు అలాగే డిసెంబర్ 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఆంగ్ల నూతన సంవత్సరాలను పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవతో పాటు దర్శనం చంటిపిల్లల దర్శనం దివ్యాంగులు వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది డిసెంబర్ 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు తిరుమల కనుమదారులను తెరిచి ఉంచడంతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు మంచినీరు మజ్జిగ ప్యాకెట్లను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి టీటీడీ అడిషనల్ సీవీఎన్ఎస్ఓ శివకుమార్ రెడ్డి ఎస్విబిసి సీఈఓ ఏవి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఈసారి వైకుంఠ ఏకాదశి శుక్రవారం నాడు రావడం వలన స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా పూర్తి స్థాయిలో నిర్వహించ ఉండడం వలన మనకు దర్శనం అన్నది స్వామివారి దర్శనము వైకుంఠ ద్వార ప్రవేశము అన్నది బీఏపీలకు కూడా 29 నాడు ఉదయం 5:30 మొదలవుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను తదుపరి సామాన్య భక్తులకు దర్శనము ఈసారి వైకుంఠ ఏకాదశి రోజు 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుందని కూడా భక్తులందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా 29వ తారీఖు నాడే అంటే ఒక రోజు ముందుగానే వచ్చి ఏకాదశి రోజు దర్శనం కోసం వెయిట్ చేసేటువంటి భక్తులందరినీ కూడా ఉదయం 10 గంటల సమయంలో 29వ తారీఖు 10 గంటల సమయంలో వారిని కంపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అందరూ కూడా కంపార్ట్మెంట్లలోనూ కంపార్ట్మెంట్లు నిండిన తర్వాత క్యూలైన్లలోనూ నారాయణ గార్డెన్స్తో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా షెడ్లను ఏర్పాటు చేసుకుంటున్నాము ఇక్కడంతా కూడా భక్తులను నింపడం జరుగుతుంది భక్తులందరూ కూడా చాలా సమయంతో వచ్చి కంపార్ట్మెంట్లు వేచి ఉంటే కంపార్ట్మెంట్లు క్యూలైన్లు వేచి ఉంటే క్యూలైన్లు వేచి ఉండాలని వారందరికీ కూడా సాధ్యమైనంత మేరకు మనము సమీపంలోనే టాయిలెట్ సౌకర్యము అదేవిధంగా సమయానుకూలంగా వారికి అన్నపానీయాల వితరణ కూడా నిరంతరాయం జరుగుతూ ఉంటుంది గత సంవత్సరాల మాదిరిగానే ఎటువంటి మార్పు లేకుండా ఇంకా ఖచ్చితంగా మనము వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టికెట్లు జారీ చేయడం జరుగుతుంది 28, 29, 30, 31 ఐదు రోజులు కూడా మనకు ఎటువంటి ప్రివిలేజ్ దర్శన్స్ లేకపోవడము అదేవిధంగా దివదర్శన్ టోకన్లు జారీ కాకుండా ఉండడము ఏ ఆర్జిత సేవలు లేకపోవడం అనేది ఉంటుంది వైకుంఠ ఏకాదశికి సంబంధించి శుక్రవారం రావడం వల్ల వీఐపీలకే దర్శనము ఉదయం 5:30 గంటలకు మొదలవుతుంది సామాన్య భక్తులకు ఉదయం 8 గంటలకు
దర్శనం మొదలవుతుంది. ఇది ప్రాథమికమైనటువంటి అంచనా. వాస్తవమైనటువంటి సంఖ్యను ఆధారం చేసుకొని కూడా అదే రోజు మళ్ళీ మనం ఉదయం మన పునఃసమీక్షించి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత కల్పిస్తున్న విస్తృత సౌకర్యాలలో భాగంగా త్వరలో తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ కౌంటర్లను టీటీడీ ప్రారంభించనుంది. ఈ మేరకు డిసెంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించనున్న నేపథ్యంలో మంగళవారం అన్నమయ్య భవన్లో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ సర్వదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులు గంటల తరబడి వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వారి సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలో తిరుమలలోని దాదాపు 14 ప్రాంతాలలో 117 సర్వదర్శనం టైం స్లాట్ కౌంటర్లను నూతనంగా ప్రారంభిస్తామన్నారు. ఈ విధానం ద్వారా టైం స్లాట్ పొందే భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. సామాన్య భక్తులకు సైతం టైము కేటాయించడం అన్న ప్రాతిపదికను తీసుకొని రావాలన్న సదుద్దేశంతో సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ కేటాయించే పద్ధతి ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాతిపదికన 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు తిరుమలలో ఏర్పాటు చేసుకున్నటువంటి 14 ప్రాంతాలలో 117 కౌంటర్లలో ఈ ఏర్పాటు పూర్తి కావస్తున్నది. ఆధార్ కార్డు కలిగినటువంటి భక్తులు ఆధార్ కార్డును చూపించి క్యూలైన్లలోనూ కంపార్ట్మెంట్లోనూ వేచి ఉండవలసిన అవసరం లేని విధంగా వారు టైం స్లాట్ను పొందవలసిందిగా కోరుకుంటున్నాము. ఆధార్ కార్డు లేని వారైనా ఆధార్ కార్డు ఉపయోగించుకోవడానికి ఇష్టపడని వారైనా మామూలు పద్ధతిలో యథావిధిగా సర్వదర్శనం కాంప్లెక్స్ దగ్గరకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదేమైనా భక్తులు దీంట్లో ఉన్నటువంటి ఉపయోగాన్ని గుర్తించి ముందుగానే వారికి టైం స్లాట్ కేటాయించడం వలన వారికి లభ్యమయ్యే సమయానంతా కూడా తిరుమలలోని వివిధ ప్రాంతాలను చూడడానికి వివిధ అవసరాలు తీర్చుకోవడానికి తప్పకుండా ఉపయోగించుకుంటారన్న సదుద్దేశంతోనూ భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో కేటాయించిన సమయానికి వచ్చినంతనే వారికి 2 గంటల లోపలే దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ ప్రణాళికకు భక్తులందరూ కూడా సహకరించాలని, 18వ తారీఖు నుంచి వస్తున్న భక్తులు సర్వదర్శనాన్ని ఆశించి వస్తున్న వాళ్ళందరూ కూడా విధిగా ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఈ సౌకర్యాన్ని పొందడం ద్వారా మీరు చాలా సులభతరంగా దర్శనం చేసుకునేటటువంటి ఈ అవకాశాన్ని మీరు పొందాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే ఈ క్రతువుల్లో భాగంగా మంగళవారం సాయంత్రం యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పట్టణంలో గంగ జాతర సందడి నెలకొంది. ముక్కంటి ఆలయ ఆధ్వర్యంలో నగరంలో 7 గంగల జాతర కోలాహలంగా జరుగుతుంది. డిసెంబర్ 12వ తేదీ మంగళవారం అమ్మవార్లకు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం నుంచి సార సమర్పణ కార్యక్రమం సంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆ నేపథ్యంలో ఈరోజు జరిగే జాతరకు సంబంధించి భువనేశ్వరి, పొన్నాలమ్మ, ముత్యాలమ్మ, కావమ్మ, అంకాళమ్మ, నల్లగంగమ్మ, అంకమ్మలకు అలంకరించనున్న వెండి ఆభరణాల ఊరేగింపు నగర వీధుల్లో ఉత్సాహంగా సాగింది. విశేషించి మొదటి గంగమ్మగా వినితికెక్కిన శ్రీ పొన్నాలమ్మకు 55 కేజీల వెండితో తయారు చేసిన రజత సింహాసనం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో మంగళప్రదంగా దర్శనమిచ్చారు. కడపలోని మున్సిపల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై స్వామివారికి ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. గోవిందమాల భక్త బృందం సేవా సమితి 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గోవిందమాలదారుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు శ్రీనివాసునికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. ఆపై సర్వశోభితంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కొలువైన శ్రీ కాళికమ్మ ఆలయంలో కుంకుమ పూజలు విశేషంగా జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు తెల్లవారుజామునే అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
బంగారు ఆభరణాలు, వర్ణమయ పుష్పాలతో కాళికాదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సువాసనలు అమ్మవారి ముందు బారులు తీరి సహస్రనామాలను పారాయణం చేస్తూ సామూహికంగా కుంకుమార్చన జరుపుకున్నారు. మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న అమ్మలగన్న అమ్మను సేవించి ఆశీస్సులనుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం అర్చన ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని రామభక్త హనుమాన్ కు అర్చకులు పలు ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పూలమాలలు, వడమాలలతో చక్కగా అలంకరించారు. తమలపాకుల అర్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అంజనీసుతునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం శివారు ప్రాంతం ఎండాడలో నెలవైన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. మార్గశిర మాసాన సువాసనులు అమ్మవారిని కుంకుమతో సేవించి తన్మయులయ్యారు. తొలుత అర్చకులు అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి దివ్యాశీస్సులు అందుకున్నారు. అలాగే విశాఖ ఎండాడలో నెలవైన నాగదేవతకు ప్రత్యేక పూజాదికలు జరిగాయి. భక్తులు నాగదేవతకు పవిత్ర జలాలతో అభిషేకం చేసి పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. ప్రదక్షిణలు చేసి నాగదేవత అనుగ్రహానికి పాత్రులయ్యారు. విశాఖ జిల్లా రూరల్ ప్రాంతం కసింకోటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మార్గశిర మాసాన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా క్యూలైను భక్తులతో నిండిపోయింది. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మిని సేవించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో శ్రీ సత్యమాంబ అమ్మవారి ఆలయ 9వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఉదయపూర్వమే అమ్మవారికి షోడశోపచారాలను నిర్వహించిన అర్చకులు పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అందంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. లోకాభిరాముడు శ్రీరామచంద్రుడు పుణ్య భారతవనిలో అనేకానేక ప్రదేశాలలో కొలువై భక్తుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి పటాభిరాముడిగా కొలువు తీరి భక్తకోటిని దివ్యంగా అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రమే అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో వేంచేసిన శ్రీ పటాభిరామ స్వామి దేవాలయం. 15వ శతాబ్దంలో నిర్మితమైన శ్రీ పటాభిరామ స్వామి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీరామావతారం, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైనదిగా పేరొందింది. ధర్మ నిరతికి, ఏకపత్ని వ్రతానికి నిలువెత్తు మూర్తీభవించిన భగవత్ స్వరూపంగా నీరాజనాలు అందుకుంటోంది. అందుకే ఆ సకల గుణాభిరాముడు ముగ్ధ మనోహర ముఖవర్చస్సుతో అపురూపమైన ప్రసన్న వదనంతో వేదావలోకనం చేస్తున్న భంగిమలో దర్శనమిచ్చే దివ్య ఆలయమే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం. జానకీరాముడు పరివార దేవతామూర్తులతో పరిడవిలుతున్న ఈ పవిత్ర దేవాలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రకృతి రమణీయత నడుమ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా గోచరించి ఎత్తైన కొండ గుట్ట కింద ఆకట్టుకునే రాజగోపుర వైభవంతో భక్తులను దివ్యంగా కటాక్షిస్తుంది ఈ రామ మందిరం. ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా కొలువుదీరి వేద శ్రవణం చేస్తున్నట్లు దర్శనమివ్వడం ఎంతో విశేషమైనదిగా చెప్తారు. చేతులు ఎలాంటి ఆయుధాలు ధరించకుండా విలక్షణ రీతిలో స్వామివారు నిలవై ఉండడం క్షేత్ర ప్రాధాన్యతను రెట్టింపు చేస్తోంది. పాండవ మధ్యముడు, అర్జునుడి మునిమనుమడు, పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఈ పుణ్య ప్రదేశంలో శ్రీ సీతారామ లక్ష్మణుని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థలపురాణం. అనంతర కాలంలో విజయనగర ప్రౌఢదేవరాయలు కళ్యాణదుర్గాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న సమయంలో స్వామివారు అతనికి స్వప్న సాక్షాత్కారమిచ్చి ఆలయాన్ని నిర్మించమని ఆదేశమిచ్చినట్లు ఐతిహ్యం. ఆ అవకాశాన్ని మహద్భాగ్యంగా భావించిన రాజు తన సేనలతో వెళ్లి అటవీ ప్రాంతంలో వితిగించగా ఎలాంటి ఆయుధాలు లేకుండా స్వామివారు పరివారమూర్తులతో దర్శనమిచ్చారు. రాజు పండితుల్ని పిలిపించి ఈ విషయం తెలుపగా రావణాసుర యుద్ధం తర్వాత పట్టాభిషేక మహోత్సవ శుభ సందర్భానికి సిద్ధమవుతున్న శ్రీరామచంద్రుడి దివ్యత్వానికి చిహ్నమే ఈ ఆయుధరహిత అరుదైన రూపమని చెబుతారు. అలా విజయనగరరాజుల హయాంలో శిల్ప శోభిత నిర్మాణంతో వెలుగొందిన శ్రీ పట్టాభిరామస్వామివారి దేవాలయం దినదిన ప్రవర్ధమానమై ఈ ప్రాంతవాసుల ఆరాధ్యధామంగా భాసిల్లుతోంది. ఎత్తైన రాజగోపురంపై ఎన్నో పురాణ ఇతిహాసాల్ని తెలిపే
శిల్ప సోయగం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా తులసి కోటలు, ద్వారపాలకులు ఉన్నారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు నిలబడి ఉన్నారు. అంతరాలయంలో రామభక్త హనుమాన్ పశ్చిమాభిముఖుడై వేదపఠనం చేస్తుండగా పద్మాసన స్థితిలో శ్రీరామచంద్రమూర్తి వేదాన్ని ఆలకిస్తూ ధ్యానముద్రలో అనుగ్రహిస్తున్న దృశ్యం భక్తులను ముగ్ధులను చేస్తుంది. అలాగే మహాసాధ్వి సీతాదేవి పద్మాసనాసీనురాలై అభయప్రదాత్రిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి వినమ్రుడై నమస్కరిస్తూ దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించి రామ అని స్మరించినంతని భవసాగరం నుంచి బయటపడవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైఖానస ఆగమం ప్రకారం జరిగే నిత్య పూజలతో పాటు శ్రీ పట్టాది రామచంద్రమూర్తికి ఏటా శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. సీతాపతి శ్రీ పట్టాభిరాముడిగా అనుగ్రహిస్తున్న కళ్యాణదుర్గం రామాలయ దర్శన భాగ్యం భక్త కోటికి ఫలసిద్ధి ప్రదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4789, 0877-227-2233 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8వ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో గోవింద స్వాములు భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణా నమస్కారాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏవీ నగర్ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు అభిషేకాది విశేష అర్చనలతో కలకల్లాడాయి. భక్తులు శివపార్వతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, అంజనీసుతుడు ఆంజనేయుడిని, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను మనసారా సేవించి భక్తి ప్రపతులతో ప్రణమిల్లారు. ఆ ఆధ్యాత్మిక భక్తి సుమనోహర మందారమాల మీకోసం. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఉపాలయంలో పూజలందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి మయూర వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల వాహన సేవలో పాల్గొన్నారు. విజయనగరంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. అభిషేకానంతరం చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. వేదోక్తంగా సాగిన కార్తికేయుడి అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్రులతో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తిని సింధూరం తమలపాకులతో చూడచక్కగా అలంకరించి
సహస్రనామాచరణ నిర్వహించారు. భక్తులు పవనసుతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు మహబూబ్ నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తిని సింధూరం రజత కౌశంతో అలంకరించి అర్చనలు జరిపారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఖమ్మంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఉపాలయాల్లో కొలువైన ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి ఆకుపూజ జరిగింది. స్వామివారు ఇక్కడ స్వయం వ్యక్త హనుమంతుడిగా పూజలు అందుకుంటున్నారు. భక్తులు రామభక్త హనుమాన్ కు జై అంటూ భజనలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా విశేష అర్చనలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మహాదివ్య మంగళమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆభరణాలు ఆయుధాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకాది అర్చనల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేవన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దివ్యాభరణ భూషితంగా దేదీప్యమానంగా కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల సన్నిధిలో నిష్ఠగా సుబ్రహ్మణ్య హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు పద్మారావు నగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో వేడుకగా సాగిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల స్నపన తిరుమంజన సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ స్కందగిరి హనుమాన్ దేవస్థానంలో స్వామివారి నిలువెత్తు దివ్యమంగళమూర్తిని సర్వాంగ శోభితంగా కొలువదీర్చారు. ఉత్సవమూర్తికి సహస్రనామాలతో పుష్పార్చన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో రామభక్త హనుమాన్ కు విశేష పుష్పాలంకరణతో పూజలు జరిపారు. భక్తులు పవనసుత హనుమాన్ దర్శనం చేసుకుని తరించారు. ఇక ఇటు గుట్ట కింద కొలువైన లోటస్ టెంపుల్లో భక్తులు నవగ్రహ పూజలు నిర్వహించారు. నవగ్రహ మండపంలో శాస్త్రోక్తంగా నవగ్రహ ఆరాధనలు పూర్తి చేసి దానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ మాతా అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు ఆంజనేయ స్వామివారిని వడమాలలు నాగవల్లి దళాలతో అర్చించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా గ్రామదేవత ఆలయం శ్రీ పైడిమాంబ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర పూజల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన వసుంధర రాజగోపాల్ ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి పార్వశ్యంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.